రెడ్టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్టీవీ. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీకి సంబంధించిన నరేంద్ర మోడీ గారు, ఈ ముగ్గురు పెట్టుకున్న పొత్తు అందరికీ తెలిసింది. ఈ పొత్తులో భాగంగా టీడీపీ, జనసేన ఈ ఉమ్మడి కూటమిలో అనౌన్స్ చేసిన సీట్లు అయితే ఇప్పుడు మన ముందున్నాయి. మూడవ జాబితా ప్రకారంగా మన ముందు అనౌన్స్ చేసిన సీట్లు 24 సీట్లు అయితే అనౌన్స్ చేశారు. ఈ 24 సీట్లలో గెలిచేది ఎవరు, ఓడేది ఎవరు అనేది మనం ఇప్పుడు ఈ అనాలిసిస్ తెలుసుకుందాం. ముందు వచ్చేసి నరసన్నపేట. నరసన్నపేట బొగ్గు రమణమూర్తి. ఈ బొగ్గు రమణమూర్తి అనే ఖచ్చితంగా ఈ ఉమ్మడి కూటమిలో ఖచ్చితంగా గెలిచే అవకాశం అయితే ఎక్కువ ఉన్నాయి. లాస్ట్ టైం అయితే 62% ఓటింగ్ అయితే వచ్చింది అవతల పార్టీకి. ఈయనకైతే ఏమో 48% వచ్చింది. ఈసారి ఈ కూటమికి 48% అవతల అభ్యర్థికి పడే అవకాశాలు ఉన్నాయి. ఇతనికైతే 62% ఓటింగ్ పర్సెంట్ పడే అవకాశం ఉంది. నరసన్నపేట సంబంధించి ఖచ్చితంగా ఈ ఉమ్మడి కూటమిలో భాగంగా ఆయన గెలిచే అవకాశాలు అయితే 100% అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి గాజువాక. ఇది మెయిన్ గాజువాక. ఈ గాజువాకలో ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించింది ఎవరినంటే పల్లా శ్రీనివాసరావు గారు. ఇతను లాస్ట్ టైం కూడా టీడీపీ నుంచి పోటీ చేశాడు. పల్లా శ్రీనివాసరావు ఇతను లాస్ట్ టైం కూడా గాజువాక నుంచి టీడీపీ నుంచి పోటీ చేశాడు. బట్ అప్పుడు అనూహ్య పరిస్థితుల్లో అతను ఓడిపోయాడు. అదే టైంలో గాజువాకలో పవన్ కళ్యాణ్ గారు కూడా పోటీ చేశారు. అక్కడ 2 స్థానం అయితే సంపాదించుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నాగిరెడ్డి, వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యే నాగిరెడ్డి ఖచ్చితంగా ఇప్పుడు ఓడిపోయే అవకాశాలు అయితే 100% ఉన్నాయి. డెఫినెట్గా ఈసారి గాజువాకలో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి అయిన పల్లా శ్రీనివాసరావు గెలుపు ఆధిక్యం ఎక్కువ ఉండదని రెడ్టీవీ సర్వేలు తెలిపింది. నెక్స్ట్ వచ్చేసి చోడవరం. కేఎస్ఎస్ఎన్ రాజుగారు ఇతనికి కూడా గెలుపు అవకాశాలు అయితే అనేది చాలా అంటే చాలా దగ్గరగా ఉన్నాయి. బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం టైట్ ఫైట్ ఉంటుంది. డెఫినెట్గా వైసీపీకి ఇక్కడ చాలా వైసీపీకి టీడీపీ ఉమ్మడి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి అని కేసీఆర్ రాజు గారికి డెఫినెట్గా టైట్ ఫైట్ అనేది ఈ చోడవరంలో ఖచ్చితంగా ఉంటుంది. అతను చాలా జాగ్రత్తగా ఉండాలా, కార్యకర్తలతో మమేకమై ఉండాలా, అప్పుడు కానీ గెలుపు దిశ అయితే ఈయన పట్టడు. లేకపోతే వైసీపీ ఇక్కడ విజయం చేజెక్కించుకునే అవకాశం ఏదైనా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మాడుగుల. ఈ మాడుగుల వచ్చేసి పైలా ప్రసాద్ గారు. పైలా ప్రసాద్ మాడుగుల డెఫినెట్గా ఈసారి కొట్టబోయే విజయాల్లో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిన మాడుగుల కాన్స్టిట్యున్సీ నుంచి పైలా ప్రసాద్ డెఫినెట్గా ఈసారి విజయావకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయనికి పైలా ప్రసాద్ గారికి. నెక్స్ట్ వచ్చేసి ప్రత్తిపాడు. ప్రతిపాడు ఉమ్మడి అభ్యర్థిన పరుగుల సత్యప్రభ. పరుగుల సత్యప్రభ ఈ క్యాండిడేట్ కూడా ఖచ్చితంగా టైట్ ఫైట్ అయితే ఉంటుంది. పరుగుల సత్యప్రభ గారికి ఖచ్చితంగా టైట్ ఫైట్ అయితే ఈ టైంలో ఖచ్చితంగా టైట్ ఫైట్ అయితే ఉంటుంది. వీళ్ళు కూడా కార్యకర్తలతో మమేకమయ్యి కార్యకర్తలతో దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకుంటే ఖచ్చితంగా గెలుపు బాట పట్టే అవకాశం అయితే ఉంటుంది. లేకపోతే ఈ సీటు కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఉమ్మడి కూటమిలో ఈ సీటు కోల్పోయే అవకాశాలు అయితే చాలా ఉంటాయి. సో డెఫినెట్గా ఈ సీట్ అయితే డెఫినెట్గా టైట్ ఫైట్ ఉంటుంది. ఎవరంటే ఏమో సత్యప్రభ. సత్యప్రభ నెక్స్ట్ వచ్చేసరికి రామచంద్రాపురం. ఈ రామచంద్రాపురంలో వాసంశెట్టి సుభాష్ రామచంద్రాపురం. వాసంశెట్టి సుభాష్ ఇతనికి కూడా గెలుపు అవకాశాలు అనేది చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ ఉమ్మడి కూటమిలో గెలిచే అభ్యర్థులు ఎవరైనా ఉన్నారండి రామచంద్రాపురం నుంచి? వాసంశెట్టి సుభాష్ మినిమం 70% ఓటింగ్ ఇతనికి పోలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా ఆ గెలుపు అభ్యర్థుల్లో ఇతను కూడా ఒకటి అనుకున్నాయి మా సర్వేలో అయితే తెలియంది. నెక్స్ట్ వచ్చేసి రాజమండ్రి రూరల్. మొన్నటిదాకా ఎక్కడైతే బాగా టైట్ ఫైట్ అయితే జరిగింది రాజమండ్రి రూరల్లో, అదేంటంటే జనసేన అభ్యర్థి అయిన రాజమండ్రి రూరల్ ఈ సీటుపై మొన్నటిదాకా
చాలా అంటే చాలా గందరగోళంగా అయితే ఉంది. ఏంటంటే అది జనసేనకు సంబంధించిన కందుల దుర్గేష్ అనే వ్యక్తి ఈ సీటుపై బాగా పోరాటం అయితే చేశాడు. బట్ చివరిగా ఆయనకైతే ఈ సీటు అయితే దక్కలేదు. అక్కడ ఉన్న ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే బుచ్చి చౌదరి గారు అక్కడున్న టీడీపీ ప్రస్తుత ఎమ్మెల్యే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి గారికి మళ్ళీ సీట్ అయితే దక్కింది టీడీపీ ఆ జనసేన ఉమ్మడి కూటమి నుంచి. ఈసారి కూడా ఇప్పటికైనా దాదాపు 3 సార్లు 4 సార్లు ఎమ్మెల్యేగా అయ్యారు, అక్కడి నుంచి ఎంపిక అయ్యారు. ఈసారి కూడా డెఫినెట్గా ఈ ఉమ్మడి కూటమిలో భాగంగా మరలా ఖచ్చితంగా ఎమ్మెల్యే అయ్యే అవకాశాలు అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇతను కూడా డెఫినెట్గా అసెంబ్లీలో మనం చూడగలం. నెక్స్ట్ వచ్చేసి రంపచోడవరం ఇది వచ్చేసి ఎస్సీ కాన్స్టిట్యూన్సీ. ఈ ఎస్సీ కాన్స్టిట్యూన్సీలో వచ్చేసేసి మిర్యాల శిరీష ఈమె కూడా గెలుపు అవకాశాలు అయితే చాలా అంటే చాలా వినూత్నంగా అయితే ఉన్నాయి. ఎందుకంటే ఈమె కూడా ఎప్పటి నుంచో పార్టీలో పనిచేశారు, పార్టీ కోసం పనిచేస్తున్నారు. డెఫినెట్గా ఈ ఉమ్మడి కుటుంబంలో భాగంగా ఈమె కూడా ఖచ్చితంగా గెలుపు అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. మినిమం 60% ఓటు షేర్ అయితే ఖచ్చితంగా పడిపోద్ది ఎస్సీ కాన్స్టిట్యూన్సీకి. నెక్స్ట్ వచ్చేసి కొవ్వూరు. ఈ కొవ్వూరు వచ్చేసి ఎస్టీ కాన్స్టిట్యూన్సీ. ఈ కాన్స్టిట్యూన్సీలో మద్దిపాటి ఈ కాన్స్టిట్యూన్సీలో వచ్చేసి ముప్పిడి వెంకటేశ్వరరావు ఇతను కూడా ఈ కొవ్వూరు కాన్స్టిట్యూన్సీలో ఎప్పటి నుంచో పార్టీ కోసం బాగా పార్టీ బలోపాతానికి కూడా చాలా కృషి చేశారని మేము విన్నాము, మా సర్వేల ద్వారా తెలిసింది. ఈ సీటు కూడా డెఫినెట్గా విన్ అయ్యే అవకాశాలు అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి గోపాలపురం. ఇది కూడా వచ్చేసి ఎస్సీ సీటు. దీనిలో కంటెస్ట్ చేసేది మద్దిపాటి వెంకటరాజు. ఈ గోపాలపూర్ ఎస్సీ కాన్స్టిట్యూన్సీ వెంకటరాజు గారు మనం ఇతన్ని చాలా డిబేట్లో మనం చూసుంటాం రాజుగారిని. సో డెఫినెట్గా ఈయన కూడా గెలుపు బాట వేసే దాంట్లో ముందడుగులో ఈయన కూడా ఒకటే ఉంటారు. ఖచ్చితంగా ఈ ఉమ్మడి కూటమిలో భాగంగా ఈయన కూడా ఖచ్చితంగా గెలిచే అవకాశాలు అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసేసి పెదకూరపాడు. భాష్యం ప్రవీణ్ ఇక్కడి నుంచి పోటీ చేసేది. పెదకూరపాడు భాష్యం ప్రవీణ్ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా భాష్యం ప్రవీణ్ ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. మొన్నటిదాకా ఇక్కడ పోటీ చేసింది కొమ్మాలపాటి శ్రీధర్ గారు. ఇక్కడ దాదాపు ఆయన 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. ఒకసారి అధికారంలో పార్టీ అధికారంలో ఉన్న ఎమ్మెల్యే అయ్యాడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యే అయ్యాడు కొమ్మాలపాటి శ్రీధర్ గారు. బట్ ఈ టైము భాష్యం ప్రవీణ్ అనే ఒక వ్యక్తి కొత్తగా తెర మీదకి వచ్చాడు. ఈ గుంటూరు సంబంధించిన నర్సపేట పార్లమెంట్ సంబంధించిన పెదకూరపాడులు భాష్యం ప్రవీణ్ అనేది కొత్తగా తెర మీదకి వచ్చాడు. తెర మీదకి వచ్చిన 1-2 సంవత్సరాల్లోనే ఇతను సీటు సంపాదించుకున్నాడు. ఈయన మొదటి వరకు గుంటూరు సీటు కోసం చాలా ప్రయత్నాలు అయితే చేశాడు. బట్ గుంటూరులో అయితే ఆ సీట్ అయితే రాలేదు. పెదకూరపాడులో అయితే సీట్ అయితే వచ్చింది. ఈ పెదకూరపాడులో కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి భాష్యం ప్రవీణ్ గారు, ఎందుకంటే టైట్ ఫైట్ అనేది ఖచ్చితంగా నెలకొనుంది. అక్కడ ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు గారు కూడా చాలా అంటే చాలా అభివృద్ధి చేశారు. బెల్లంకొండ నుంచి అమరావతి దాకా ఒక రోడ్డు అనేది ఉంది అక్కడ మెయిన్. ఆ రోడ్డు కోసం ఆ శంకర్రావు గారు కూడా చాలా అంటే చాలా కష్టపడ్డాడు. ఇప్పటికీ ఆ పనులు మరమ్మతులు సంబంధించిన పనులు జరుగుతూనే ఉన్నాయి. సో డెఫినెట్గా భాష్యం ప్రవీణ్ గారు మీరు ఈ కాన్స్టిట్యూన్సీని తక్కువ అంచనా అయితే వేయకూడదు. డెఫినెట్గా జనాల్లో తిరగాలి, ప్రజల దగ్గరికి వెళ్ళి మమేకం అవ్వాలి. అప్పుడు కానీ మీరు ఈ సీటు అయితే సొంతం చేసుకోలేరు, లేకపోతే సీటు అయితే కోల్పోయే అవకాశాలు అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. ఎంత కూటమిగా ఉన్నా సరే, ఎందుకంటే ఇక్కడ పోయినసారి అయినా దాదాపు 18,000 మెజార్టీతో గెలిచాడు. డెఫినెట్గా భాష్యం ప్రవీణ్ అనే వ్యక్తి ఖచ్చితంగా ఇక్కడ గట్టిగా పనిచేస్తేనే ఓట్లు పడే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే భాష్యం ప్రవీణ్ భాష్యం విద్యా సంస్థల అధినేత అయినతను. ఇతని దగ్గర డబ్బులు ఉండొచ్చు. అవతల పక్క ఉన్న క్యాండిడేట్ నంబూరు శంకర్రావు దగ్గర కూడా రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యక్తి, అతను కూడా దగ్గర కూడా డబ్బులు బాగా ఎక్కువ పంచే వ్యక్తులు వీళ్ళిద్దరు. డెఫినెట్గా టైట్ ఫైట్ అనేది పెదకూరపాటలో జరగనున్నది. నెక్స్ట్ వచ్చేసి గుంటూరు వెస్ట్. గుంటూరు వెస్ట్లో అనూహ్యంగా
ఒక పేరు అయితే వచ్చింది, ఆ పేరు ఏంటంటే గల్లా మాధవి. ఈమె పేరు అనూహ్యంగా వినపడ్డది. ఇప్పటిదాకా గుంటూరులో ఎవరు పోటీ చేయలేదు ఆడ ఆడవాళ్ళలో. మొదటిసారిగా గల్లా మాధవి అనే ఒక స్త్రీ అయితే పోటీ చేయబోతుంది. ఈ గల్లా మాధవి అనే అతను కాకుమాను ప్రతిపాడు కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ఈమె. ఈసారి అయితే గెలుపో అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇది వచ్చేసి డెఫినెట్గా టీడీపీ కొట్టబోయే సీట్లలో ఇది ఒకటి. ఎందుకంటే పోయినసారి కూడా ఈ సీటు గెలిచింది, గుంటూరు వెస్ట్కి సంబంధించి ఈ సీటు అయితే గెలిచింది. లోకం గల్లా మాధవి గారు, మీరైతే గుండెల మీద చేసుకుని నిద్రపోవచ్చు, ఖచ్చితంగా ఈ సీట్ అయితే మీరు ఖచ్చితంగా గెలవబోతున్నారు. ఎందుకంటే ఇది వచ్చేసి పక్క గెలిచే సీట్ ఇది, గుంటూరు సంబంధించిన వెస్ట్ సీటు. అంత పెద్ద జగన్ గాలిలో కూడా ఈ ఏరియాలో, గుంటూరు వెస్ట్ ఏరియాలో అంత పెద్ద జగన్ గాలిలో కూడా గుంటూరు సీటు గెలిచిందంటే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి మళ్ళీ ఇప్పుడు కూటమి ఏర్పడుతుంది. ఈ కూటమిలో ఖచ్చితంగా గల్లా మాధవి గారు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ క్రమంలో అక్కడ పనిచేసిన, ప్రీవియస్గా పనిచేసిన మన్నం మోహన్ కృష్ణ గారు, కోలబుంది రవీంద్ర నాని అలియాస్ నాని గారు, వీరిద్దరూ ఆ ఏరియాలో పార్టీ కోసం చాలా అంటే చాలా కష్టపడ్డారు. బట్ వాళ్ళిద్దరికీ సీటు, వాళ్ళిద్దరిలో ఎవరికి ఒకరికి సీటు వస్తుంది అనుకున్నారు. బట్ వాళ్ళిద్దరిలో ఎవరికి సీటు రాకుండా అనూహ్యంగా గల్లా మాధవి అనే ఏమే ఒక తెర మీదకి వచ్చింది. ఏమికి వచ్చేసి చాలా అంటే చాలా హాస్పిటల్స్ ఉన్నాయి గుంటూరులో. ఏమి వచ్చేసి కాకుమాను సంబంధించిన వ్యక్తి. సో ఖచ్చితంగా ఏమి కూడా గెలుపు పాటలో వేసే వ్యవధులు ఏమి కూడా ఉంటుంది. డెఫినెట్గా ఏమో గుండెల మీద చేసుకొని పడుకోవచ్చు ఇంట్లో. ఇది ఎందుకంటే గుంటూరు వెస్ట్ అనేది ఖచ్చితంగా గెలిచే సీటు. ఈ సీట్లో ఈమెపై కంటెస్ట్ చేసేది చిలకలూరిపేటలో ప్రస్తుతంగా ఉన్న ఎమ్మెల్యే, ఇప్పుడు మారిపోయిన విడుదల రజనీ గారు. ప్రస్తుతం ఉన్న ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ గారు ఈమెపై పోటీ చేయబోతున్నారు. వీళ్ళిద్దరూ బీసీ సామాజికంగా సంబంధించిన వ్యక్తులే. ఈ గల్లా మాధవి గారు, చిలకలూరిపేట సంబంధించిన విడుదల రజనీ గారు, వీళ్ళిద్దరూ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే. సో వీళ్ళిద్దరి మధ్య టైట్ ఫైట్ ఉండొచ్చు కాక, ఎందుకంటే ఇద్దరు డబ్బులు పెట్టేవాళ్ళే. గల్లా మాధవి డబ్బులు పెట్టేవాళ్ళు, ఎందుకంటే వీళ్ళకి హాస్పిటల్స్ ఉన్నాయి. చిలకలూరిపేట సంబంధించిన విడుదల రజనీ ఇప్పుడు గుంటూరు వెస్ట్కు వచ్చారు గుంటూరు ఇన్ఛార్జ్గా. ఏమో కూడా ఖచ్చితంగా డబ్బులు ఎక్కువ పనిచేయ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళ భర్త ఫారెన్లో బాగా సంపాదన ఆస్తులు ఉన్నాయి. అదేకాక మొన్న మనం చూసాము 6.5 కోట్లు కూడా పక్కన వాళ్ళ దగ్గర, ప్రస్తుతం ఉన్న చిలకలూరిపేట ఇన్ఛార్జ్ రాజేష్ నాయుడు దగ్గర కూడా 6.5 కోట్లు వసూలు చేశారన్నారు. సో ఖచ్చితంగా అధికార వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లు పడే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఖచ్చితంగా ఈ సీటు మీద కూడా గల్లా మాధవి గారు గెలిచే అవకాశాలు అయితే 100కి 100% అయితే ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి గుంటూరు ఈస్ట్. గుంటూరు ఈస్ట్ ఇక్కడ కంటెస్ట్ చేసేది మహమ్మద్ నజీర్. లాస్ట్ టైం కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఇతనే పోటీ చేశాడు. ఇక్కడ నుంచి గుంటూరు ఈస్ట్ నుంచి మహమ్మద్ నజీర్ గారి పోటీ చేశారు. ఇప్పుడు కూడా ఈ ఉమ్మడి కూటమిలో భాగంగా మరలా మహమ్మద్ నజీర్ గారి పోటీ చేయబోతున్నారు. ఈమె మీద, ఈ మహమ్మద్ నజీర్ మీద నూరి ఫాతిమా, వైసీపీకి సంబంధించిన నూరి ఫాతిమా, ఇక్కడ ప్రస్తుత ఇన్ఛార్జ్గా ఉన్న నూరి ఫాతిమా నజీర్ గారి మీద పోటీ చేయబోతుంది. వీళ్ళలో ఉన్న ప్లస్ పాయింట్ ఏంది, వీళ్ళలో మైనస్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ నూరి ఫాతిమా గారు ప్రస్తుత ఎమ్మెల్యే, అక్కడ ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే ముస్తఫా గారి గారాల పట్టి నూరి ఫాతిమా గారు. ఇప్పుడు ఆమె ఇక్కడి నుంచి కంటెస్ట్ చేయబోతున్నారు. ఏమి మీద ప్రస్తుతం ఉన్న ఆరోపణలు ఏంటంటే, అక్కడ ఆమె ఆఫీస్ చుట్టూ రౌడీ మోకలను ఏర్పాటు చేస్తూ రౌడీ మోకలను ఎండబెట్టుకుంటా గుంటూరులో ఆ బెదిరింపులకి పాల్పడుతున్నారని. నెక్స్ట్ వచ్చేసి ఆ రౌడీల మీద ఉన్న కేసులు మొత్తం ఎత్తేపిస్తారు, ఏమంటే రౌడీ షీట్లు మొత్తం ఎత్తేపిస్తారని. ఏమి గెలిచిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన రౌడీ షీట్లకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని అని చెప్తున్నట్టుగా మాకు మా సర్వే ద్వారా తెలియంది. నెక్స్ట్ వచ్చేసి ఈ మహమ్మద్ నజీర్, ఇతను కూడా ఒక రకంగా అంతగా కాకపోయినా సరే ఒక రకంగా ఖచ్చితంగా అలాంటి కోణమైన వ్యక్తి. బట్ ఇక్కడ ఏంటంటే, ఖచ్చితంగా అక్కడ ఎమ్మెల్యే ముస్తఫా గారు 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ముస్తఫా గారి కూతురు నూరి ఫాతిమా అయితే పోటీ చేస్తుంది. వీళ్ళిద్దరిలో గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువ ఉంటాయి అంటే ఖచ్చితంగా మహమ్మద్ నజీర్ గారికి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ టైం ఇక్కడ జనసేన పోటీ చేసినప్పుడు 25,000 ఓట్లు పైన వచ్చాయి. ఎందుకంటే ఖచ్చితంగా అది అక్కడ అంతా కాపు ఓటర్లు ఎక్కువ ఉంటారు, గుంటూరు ఈస్ట్లో కాపు ఓటర్లు అయితే ఎక్కువ ఉంటారు. ఈ క్రమంలో లాస్ట్ టైం మహమ్మద్ నజీర్ గారికి వచ్చిన ఓట్లు సుమారు 70,000 ఓట్లు వచ్చాయి. ఈ 70, 29 మొత్తం కలిపి యావరేజ్గా 100,000 ఓట్లు దాకా ఖచ్చితంగా టీడీపీ జనసేన ఉమ్మడి కూటమికి పడే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. ఖచ్చితంగా గుంటూరు ఈస్ట్ కూడా టీడీపీ జనసేన ఉమ్మడి కూటమిలో భాగంగా ఈ సీటు అయితే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ గుంటూరు ఈస్ట్లో ఇంతవాటికి ఎప్పుడు టీడీపీ జెండా ఎగరేసింది లేదు.
మొట్టమొదటిసారిగా గుంటూరు ఈస్ట్ లో మహమ్మద్ నజీర్ గారు ఖచ్చితంగా టీడీపీ జనసేన ఉమ్మడి కుటుంబంలో భాగంగా ఆ రెండు జెండాలు ఎగరేసే బాధ్యతను మహమ్మద్ నజీర్ గారు అయితే ఖచ్చితంగా తీసుకుంటారు.